ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డీఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కరోబత్త్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డిఏలు పిఎఫ్ ఏపీ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డిఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో భత్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డీఏలు పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘ నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డీఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కరోబత్త్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డిఏలు పిఎఫ్ ఏపీ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డిఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో భత్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డీఏలు పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘ నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డిఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కరువుబత్త్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డిఏలు పిఎఫ్ ఏపీ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డీఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో భత్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డీఏలు పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘ నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డిఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కరువుబత్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డిఏలు పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం చెల్లింపుపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ ఒక విడత డీఏ చెల్లింపునకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కరోబత్త్యానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సర్కార్ ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమైన ఏపీ ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగుల జీతాలు పెండింగ్ డీఏలు పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్కు నిధులు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్యోగ సంఘ నేతలు కోరారు ఈ సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యంపై చర్చ జరిగింది ఉద్యోగులకు వెంటనే కరువుబత్యం చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరారు దీనికి స్పందించిన సజ్జల వెంటనే జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు